ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలంలో చిన్నమునగాల సీతారాంపురం గోపవరం పల్లిపాడు గ్రామాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి లావుడియా రాములు నాయక్ రోడ్ షో నిర్వహించారు. తన గుర్తైన నాగలిపట్టిన రైతు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ, వైరా నియోజకవర్గ అభ్యర్థిగా గెలిపిస్తే గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. గత 2 దశాబ్దాల్లో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశానని, కూటమిలో సిపిఐకి సీటు కేటాయించడంతో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని ప్రజలు గుర్తించి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైరా నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాములు నాయక్ రోడ్ షోకు మహిళలు ఘనస్వాగతం పలికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూరంపల్లి రామారావు, కోసూరి శ్రీను, పొట్ల శ్రీను, కృష్ణ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎదురు వచ్చేసి ఇంత స్వాగత సత్కారాలు చేసినందుకు గాను, మీరు ఇంత ఆప్యాయత మీరు చూపిస్తున్నందుకు గాను, ఒక స్వతంత్ర అభ్యర్థిగా నేను నా జన్మలో మరిచిపోలేని సంఘటన చూస్తున్నాను. సోదరిమణులారా, యువతలారా, ఇది ఒక ప్రత్యేకమైన మన కలయిక. ఎందుకంటే వాస్తవంగా మనం 6 నెలల తర్వాతనే ఎలక్షన్స్ రావాలి, కానీ ముందుగా వచ్చాయి. అయినా కూడా మనం కలుసుకుంటున్నాము. ఇందులో భాగంగానే మొన్నటి వరకు అంటే 10 రోజుల క్రితము కూడా నేను ఒక కాంగ్రెస్ నాయకునిగా ఉంటూ, కార్యకర్తగా ఉంటూ, అక్కడ జరిగిన నిరాదరణకు నేను స్వయంగా ఇండిపెండెంట్గా ప్రతిపత్తిగా ఇండిపెండెంట్గా మీ దగ్గరకు వచ్చాను, బయటకు వచ్చాను. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ దగ్గరకు వచ్చానండి. అందులో భాగంగా ఏంటంటే, నా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు ఈ స్థాయిలో స్వాగతిస్తున్నందుకు, రాజకీయ పార్టీలకు అతీతంగా కానీ నాయకులు, మహామౌలు, పెద్ద అందరూ కూడా, రాజకీయవేత్తలు కూడా నా యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారు. ఇదే బలాన్ని ముఖ్యమైన ఓటుని నా యొక్క ఎన్నికల గుర్తైన రైతు నాగలి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే 3వ తారీఖున జరగబోయే ఎన్నికలకు గాను స్వతంత్ర అభ్యర్థినైన నేను నా యొక్క ఎన్నికల ప్రచారం భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చిన్నమూల గ్రామంలో రావడం జరిగింది. ఈ గ్రామంలో మా నాయకులు ముందుగా నాకున్నారు, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే మీరంతా చూస్తున్నారు, ప్రత్యేకించి మహిళలు, ఆడపడుతూ, యువత కెరీర్లు కొట్టుకుంటూ నన్ను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, అందరూ ఆదరిస్తున్నారు. ఈ యొక్క వారి యొక్క ఆనందోత్సవాలు చూస్తుంటే, వారి యొక్క ఆదరాపాలు చూస్తూ ఉంటే, ఈ యొక్క నియోజకవర్గం నాకు మా నాయకుల ప్రోత్సాహం, సపోర్ట్, తర్వాత రాజకీయ పార్టీలు అతీతంగా నాకు బలపరుస్తున్న సంఘటన చూస్తుంది.